హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాస్ బై శ్రావణ్ వాటంబేడు ఈ వీడియో లెక్చర్లో మన కాంప్లెక్స్ అనాలసిస్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మిలన్ థామ్సన్ మెథడ్ యూజ్ చేసి ఒక అనాలిటిక్ ఫంక్షన్ కన్స్ట్రక్ట్ చేయడం అలానే కాంజుగేట్ హార్మోనిక్ కనుక్కోవడం అన్నిటికీ యూజ్ చేస్తాం ఈ మిలన్ థామ్సన్ మెథడ్ని ఈ మెథడ్లో ఆల్రెడీ నేను ప్రాబ్లం చెప్పున్నాను బట్ ఓన్లీ ఒకే ఒక ప్రాబ్లం చెప్పున్నాను ఇంకొన్ని ప్రాబ్లమ్స్ కావాలని అడుగుతున్నారు అందుకనే ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఇంకొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను దీంట్లోనే యూ ఇస్తే వి కనుక్కోవడం వి ఇస్తే యూ కనుక్కోవడం అనేది ఒక టెక్నిక్ అలా కాకుండా యూ మైనస్ వి ఇచ్చి యూ ప్లస్ వి కనుక్కునేది ఆ ప్రాబ్లం కూడా నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం సో ఈజీగా ఉంటుంది ప్రాబ్లము వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈజీ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువ సార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి టాపిక్ ఓకే సో ప్రాబ్లం చూద్దామంటే ఫైండ్ అనాలిటిక్ ఫంక్షన్ ఆఫ్ వి ఈక్వల్ టు త్రీ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ సిక్స్ ఎక్స్ వై మైనస్ వై క్యూబ్ ఇది క్వశ్చన్ సో ఫస్ట్ గివన్ వి రాసుకొని మనం ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం సో ఒకే ప్రొసీజర్ ఉంటుంది ఆల్రెడీ నేను చెప్పున్నాను మెథడు మెథడ్ చెప్పి ప్రాబ్లమ్ చెప్పున్నాను ఆ వీడియో ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి వి ఇచ్చారు సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే డో వి బై డో ఎక్స్ విని విత్ రెస్పెక్ట్ ఎక్స్ డిఫరెన్షియేట్ చేద్దాం అంటే దీన్నే విఎక్స్ అంటాం విత్ రెస్పెక్ట్ ఎక్స్ డిఫరెన్షియేట్ చేసేటప్పుడు నేను చెప్పాను ఒక టర్మ్లో ఎక్స్ ఉంటే డిఫరెన్షియేట్ చేస్తాం ఎక్స్ లేకపోతే డిఫరెన్షియేట్ చేయం ఓకేనా ఎక్స్ టర్మ్స్నే డిఫరెన్షియేట్ చేస్తాం డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ టూ ఎక్స్ టూ త్రీ జర్ సిక్స్ సిక్స్ ఎక్స్ వై డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ వన్ సో సిక్స్ వై అవుతుంది ఇక్కడ ఎక్స్ లేదు కాబట్టి సింప్లీ యూ కెన్ ఇగ్నోర్ ఆర్ యూ కెన్ రైట్ జీరో కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ జీరో పెట్టచ్చు లేదా వదిలేయండి అలానే వివై వివై అంటే డోవి బై డో వై విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి విత్ రెస్పెక్ట్ టు వై చేయడం అంటే ఒక టర్మ్లో వై ఉంటే డిఫరెన్షియేట్ చేయాలి వై లేకపోతే జీరో పెట్టేయాలి సో ఇక్కడ ప్రతి టర్మ్లో వై ఉంది డిఫరెన్షియేషన్ ఆఫ్ వై వన్ సో ఫస్ట్ టర్మ్లో వై వన్ అవుతుంది త్రీ ఎక్స్ స్క్వేర్ అలానే వస్తుంది అలానే సెకండ్ టర్మ్లో డిఫరెన్షియేషన్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు వై వన్ సో మీకేమిగలుతుంది సిక్స్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఆఫ్ వై క్యూబ్ త్రీ వై స్క్వయర్ డిఫరెన్షియేషన్ ఇస్ ద పవర్ డిఫరెన్షియేషన్ ఆఫ్ వై క్యూబ్ అంటే త్రీ వై స్క్వేర్ ఓకేనా సో ఫస్ట్ వీఎక్స్ వివై కనుక్కున్న తర్వాత వీఆర్ గోయింగ్ టు ఫైండ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అనల్టిక్ ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ కనుక్కోవాలి టు ఫైండ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఎఫ్ ఆఫ్ జెడ్ కనుక్కోవడానికి ఫస్ట్ మనందరికీ ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే తెలుసు ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే

వి ఉంది యూ లేదు కాబట్టి సిఆర్ ఈక్వేషన్స్ ఏం చెప్తుంది అంటే యూని వీలోకి మార్చుకోవచ్చు యూజింగ్ సిఆర్ ఈక్వేషన్స్ యుఎక్స్ని మనం ఇలా రాసుకోవచ్చు యుఎక్స్ని వివై అని రాయచ్చు యుఎక్స్ ఉండే దగ్గర మనం వివై రాసుకుందాం ఇప్పుడు యుఎక్స్ ఈక్వల్ టు వివై రాసామనుకోండి ఏమొస్తుంది ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు యుఎక్స్ ఉండే దగ్గర వీవై రాయొచ్చు వీవై ప్లస్ ఐవీఎక్స్ ఈ రెండు మన దగ్గర ఉన్నాయా వీవై మన దగ్గర ఉంది విఎక్స్ మన దగ్గర ఉంది వాటిని సబ్స్టిట్యూట్ చేద్దాం సో వివై ఏంటంటే ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు వీవై ఎక్కడ ఉంది త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎక్స్ మైనస్ త్రీ వై స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ విఎక్స్ ఇక్కడ ఉంది సిక్స్ ఎక్స్ వై ప్లస్ సిక్స్ వై ఓకే సో ఇప్పుడు మనం మిలన్ థామ్సన్ మెథడ్ యూస్ చేస్తున్నాం బై యూజింగ్ మిలన్ థామ్సన్ మెథడ్ ఈ మెథడ్ యూజ్ చేసినప్పుడు ఏం చేస్తామంటే మోస్ట్ ఇంపార్టెంట్ మిలన్ థామ్సన్ మెథడ్లో రీప్లేస్ రీప్లేస్ ఎక్స్ బై జెడ్ ఎక్స్ ఉండే దగ్గర జెడ్ రాయండి అండ్ వై బై జీరో వై ఉండే దగ్గర జీరో ఇంపార్టెంట్ మిలన్ తామ్స్ మెథడ్లో ఎక్స్ ఉండే దగ్గర జెడ్ రాస్తాం వై ఉండే దగ్గర జీరో రాస్తాం దీంట్లో సో ఇప్పుడు రాసామంటే ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ఉండే దగ్గర జెడ్ త్రీ ఎక్స్ త్రీ జెడ్ స్క్వేర్ ప్లస్ సిక్స్ జెడ్ మైనస్ జీరో అనే ప్లస్ ఐ ఇంటూ వై ఉండే దగ్గర జీరో కాబట్టి జీరో ప్లస్ జీరో అవుతుంది అది వై ఉండే దగ్గర జీరో కాబట్టి సో మీకు ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఏం మిగులుతుంది అంటే ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు త్రీ జెడ్ స్క్వేర్ ప్లస్ సిక్స్ జెడ్ కానీ మనకి ఎఫ్ ఆఫ్ జెడ్ కావాలి ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ నుంచి ఎఫ్ ఆఫ్ జెడ్ ఎలా వస్తుందంటే జస్ట్ ఇంటిగ్రేట్ చేస్తే చాలు వస్తుంది సో ఇంటిగ్రేటింగ్ ఇంటిగ్రేట్ చేసామంటే ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ రివర్స్ ప్రాసెస్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ డాష్ పోతుంది ఇక్కడ ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఇంటిగ్రల్ జెడ్ స్క్వేర్ డిజెడ్ ఇంటిగ్రేషన్ ఇంక్రీజెస్ ద పవర్ అంటే జెడ్ స్క్వేర్ ఏమవుతుందంటే జెడ్ క్యూబ్ అవుతుంది జెడ్ ఏమవుతుందంటే జెడ్ స్క్వయర్ అవుతుంది ఇంటిగ్రేషన్ ఇంక్రీజెస్ ద పవర్ పవర్ని ఇంక్రీజ్ చేస్తుంది ఇంటిగ్రేషను ఓకేనా సో ఇక్కడ త్రీ త్రీ క్యాన్సల్ టూ వన్ జార్ టూ త్రీ జార్ మీకే మిగులుతుంది త్రీ జెడ్ త్రీ క్యాన్సల్ జెడ్ క్యూబ్ ప్లస్ త్రీ జెడ్ స్క్వేర్ మిగులుతుంది ఓకేనా సో దిస్ ఈజ్ ఆఫ్ జెడ్ సో కన్స్ట్రక్ట్ అయిపోయినట్టే ఫంక్షను బట్ మనకు అందరికీ తెలుసు జెడ్ అంటే ఏంటి అని ఎక్స్ ప్లస్ ఐవై అని సో జెడ్ ప్లస్ ఎక్స్ప్లై ఐవై వేస్తే ఇంకా సింప్లిఫై అవుతుంది ఇక్కడ కాపినా కూడా ఎఫ్ ఆఫ్ జెడ్ మనం కనుక్కున్నట్టే ఎక్స్ ఐవై హోల్ క్యూబ్ ప్లస్ త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ ఐవై హోల్ స్క్వేర్ ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మీకు తెలిసే ఉంటాయి ఈ రెండు ఫార్ములాలు

ఏ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్ త్రీ ఏ స్క్వేర్ త్రీ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఐవై ప్లస్ త్రీ ఏబి స్క్వేర్ అంటే త్రీ ఎక్స్ ఇంటూ ఐవై హోల్ స్క్వేర్ ప్లస్ ఐవై హోల్ క్యూబ్ అలా ప్లస్ త్రీ ఇంటూ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ టూ ఏబి అంటే టూ ఇంటూ ఎక్స్ ఇంటూ ఐవై ప్లస్ బీ స్క్వేర్ అంటే ఐవై హోల్ స్క్వేర్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐ స్క్వైర్ ఎక్కడ ఉంటే అక్కడ మైనస్ వన్ వస్తుంది ఐ క్యూబ్ ఉండే దగ్గర మైనస్ ఐ వస్తుంది సో ఇప్పుడు నేను ఐ లేని టర్మ్స్ సపరేట్గా ఐ ఉండే టర్మ్ సపరేట్గా రాయాలి అనుకున్నాను అనుకోండి ఇప్పుడు ఎక్స్ క్యూబ్లో అయ్యి లేదు రాయొచ్చు ఐ స్క్వైర్ ఉండే దగ్గర కూడా అయ్యి ఉండదు ఐ స్క్వైర్ మైనస్ వన్ సో ఇక్కడ ఐ ఉంది ఇక్కడ ఐ స్క్వైర్ మైనస్ వన్ కాబట్టి మైనస్ త్రీ ఎక్స్ వై స్క్వేర్ ఐ స్క్వైర్ ఉంది క్యూబ్ ఉండే దగ్గర అయ్యి ఉంటుంది సో అక్కడ లేదు ఇక్కడ ఇంకా మిగిలింది ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ లేదు ఓకేనా అలానే ఇక్కడ స్క్వేర్ వస్తుంది మైనస్ వన్ త్రీతో మల్టిప్లై చేస్తే మైనస్ త్రీ వై స్క్వేర్ కూడా లేదు ప్లస్ ఐ ఇంటూ ఐయుండే టర్మ్స్ ఇక్కడ ఉంది త్రీ ఎక్స్ స్క్వేర్ వై నెక్స్ట్ ఐ టర్మ్ ఐ క్యూబ్లో అయ్యి ఉంటుంది కాబట్టి మైనస్ వైక్యూబ్ ఇంకెక్కడ ఎక్కడ అయ్యింది ప్లస్ టూ ఎక్స్ వై సో ఇది మనం అనల్ టూ ఎక్స్ వై అంటే టూ త్రీ జీఆర్ సిక్స్ సిక్స్ ఎక్స్ వై ఇది మన అనలిటిక్ ఫంక్షన్ ఇక్కడ క్యూబ్ అన్నప్పుడు కూడా ఐ క్యూబ్ ఓకే ఇక్కడికి అయిపోయింది యాక్చువల్గా మీరు మీ క్వశ్చన్ రైట్ ఆ చూసుకోవాలంటే మనకు వి ఇచ్చాడు క్వశ్చన్లో ఇది వి ఇది యూ సో మనకు ఇచ్చిన క్వశ్చన్లో ఉండే వి ఇక్కడ రావాలి త్రీ ఎక్స్ స్క్వైర్ వై మైనస్ వై క్యూ ప్లస్ సిక్స్ ఎక్స్ వై మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఉండే వి అదే సో ఆ వి వచ్చింది అంటే మన ఆన్సర్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇలా మిలన్ థామ్సన్ మెతల్లో ప్రాబ్లం సాల్వ్ చేస్తాం ఇలానే ఇంకో ప్రాబ్లం చేద్దాం సో ఈ ప్రాబ్లంకి ప్రీవియస్ ప్రాబ్లంకి డిఫరెన్స్ మీకు తెలుస్తా ఉంది ఇక్కడ ఇక్కడ మనకు యూ మైనస్ వి ఇచ్చాడు ఇంతకుముందు యూ ఆఫ్ జెడ్ కనుక్కోమంటున్నాడు ఎఫ్ జెడ్ అంటే యూ ప్లస్ ఐవి అని ఇచ్చాడు సో దాన్ని మనం నీట్గా ఇలా రాసుకున్నాం గివన్ ఆఫ్ జెడ్ ఏమి ఇచ్చారంటే ప్లస్ ఐవి అని ఇచ్చాడు దీన్ని ఐతో మల్టిప్లై చేద్దాం మల్టీప్లై విత్ ఐ నేను చెప్పాను ఇంతకుముందే ఐ స్క్వైర్ అంటే మైనస్ వన్ ఓకేనా సో ఐతో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ ఐ స్క్వేర్ వస్తుంది అక్కడ మైనస్ వన్ ఇక్కడ ఐ వస్తుంది ఓకేనా

ఇక్కడ ఎఫ్ ఆఫ్ జెడ్ ఉండే దగ్గర యూ ప్లస్ ఐవి రాస్తున్నాం రాసామంటే ఇక్కడ యూ లేని టర్మ్స్ యూ ఉండే టర్మ్స్ సపరేట్ సపరేట్ రాస్తున్నాం ప్లస్ యూ మైనస్ వి యూ లే ఐ లేని టర్మ్స్ ఐ ఉండే టర్మ్స్ ఇలా వస్తుంది ఐ ఇంటూ యూ ప్లస్ వి సో దిస్ ఈజ్ ఐ ప్లస్ వన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ దీన్ని మనం ఏమనుకుందామంటే లైట్

క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఐ ప్లస్ వన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ అని ఓకేనా సో ఇప్పుడు మనం ఇది రియల్ పార్ట్ అవుతుంది ఇది ఇమాజినరీ పార్ట్ అవుతుంది ఇది రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ ఓకేనా సో ఇప్పుడు మనకు క్యాపిటల్ యూ అంటే యూ మైనస్ వి సో నా వాట్ ఈజ్ గివన్ వద్దాం క్యాపిటల్ యూకి వద్దాం క్యాపిటల్ యూ క్యాపిటల్ యూ అంటే యూ మైనస్ వి యూ మైనస్ వి క్వశ్చన్లో ఇచ్చున్నారు యూ మైనస్ వి ఏమి ఇచ్చారంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ సైన్ వై అని ఇచ్చారు ఈ పవర్ ఎక్స్తో మల్టీప్లై చేసామంటే ఈ పవర్ ఎక్స్ కాస్ వై మైనస్ ఈ పవర్ ఎక్స్ సైన్ వై ఇప్పుడు మనం క్యాపిటల్ యూఎక్స్ క్యాపిటల్ యూవై కనుక్కుందాం క్యాపిటల్ యూ నేను ఇలా ఊరికి ఇలా ఇస్తున్నాను క్యాపిటల్ యూ అని తెలిసేదానికి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఓన్లీ ఈ పవర్ ఎక్స్నే డిఫరెన్షియేట్ చేస్తాం మనందరూ మనందరే తెలుసు డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ సో ఈ పవర్ ఎక్స్ కాస్ వై ఈ పవర్ ఎక్స్ సైన్ వై వై టర్మ్స్ అలానే వస్తాయి అలానే యూవై చేసేటప్పుడు ఏమవుతుందంటే టర్మ్ అంటే ఈ వై టర్మ్ని డిఫరెన్షియేట్ చేయాలి టర్మ్ అలానే రాయాలి డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ మైనస్ సైన్ ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ కాస్ నౌ టు ఫైండ్ మన రిక్వైర్డ్ ఎఫ్ ఆఫ్ జెడ్ కనుక్కోవడానికి క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జెడ్ కనుక్కుందాం క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జెడ్ కనుక్కోవడానికి మనకు ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఇంతకుముందు చెప్పి ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే యూఎక్స్ ప్లస్ వివై కాబట్టి ఇక్కడ రాసుకోండి యూ ప్లస్ వి కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ అంటే యూఎక్స్ ప్లస్ ఐవిఎక్స్ కానీ మన దగ్గర యూఎక్స్ యువై ఉంది వి లేదు కాబట్టి సిఆర్ ఈక్వేషన్స్ యూజ్ చేసామంటే సిఆర్ ఈక్వేషన్స్లో యువై ఈక్వల్ టు మైనస్ విఎక్స్ ఆర్ విఎక్స్ ఉండే దగ్గర మైనస్ యువై రాయొచ్చు అంటే ఇక్కడ మైనస్ యువై యుఎక్స్ మైనస్ ఐఎన్ టు యువై ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయి సో ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ అంటే యుఎక్స్ ఇక్కడ ఉంది ఈ పవర్ ఎక్స్ కాస్ వై మైనస్ ఈ పవర్ ఎక్స్ సైన్ వై మైనస్ ఐ ఇంటూ మైనస్ ఈ పవర్ ఎక్స్ సైన్ వై మైనస్ ఈ పవర్ ఎక్స్ కాస్ వై ఇది రాసాం సో మిలన్ థామ్సన్ మెథడ్లో ఏం చేస్తామని చెప్పాను ఇంతకుముందు ప్రాబ్లంలో చెప్పాను ఇన్ మిలన్ థామ్సన్ మెథడ్ ఆర్ గోయింగ్ టు రీప్లేస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మైండ్లో ఉండాలి ఎక్స్ బై జెడ్ వై బై జీరో ఎక్స్ ఉండే దగ్గర జెడ్ రాస్తాము వై ఉండే దగ్గర జీరో రాస్తాము దీంట్లో ఎక్స్ ఉండే దగ్గర ఎక్స్ ఉండే దగ్గర జెడ్ వై ఉండే దగ్గర జీరో రాసామంటే ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ కాస్ జీరో ఈ పవర్ జెడ్ సైన్ జీరో ఇక్కడ ఈ పవర్ జెడ్ సైన్ జీరో ఈ పవర్ జెడ్ కాస్ జీరో మీ అందరికి తెలుసు కాస్ జీరో వన్ సైన్ జీరో జీరో కాస్ జీరో వన్ అంటే మీకు ఇక్కడ ఈ పవర్ జెడ్ ఉంటుంది ఇది జీరో ఇది జీరో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఐ ఇంటూ ఈ పవర్ జెడ్ సో ఈ పవర్ జెడ్ కామన్ తీసామంటే వన్ ప్లస్ ఐ ఇది ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఎఫ్ ఆఫ్ జెడ్ వస్తుంది ఇంటిగ్రేట్ చేసాం అనుకోండి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ జెడ్ వచ్చి ఎఫ్ జెడ్ ఇంటిగ్రల్ ఈ పవర్ జెడ్ ఎప్పుడు మారదు ఇంటిగ్రల్ ఈ పవర్ జెడ్ ఈ పవర్ జెడ్డే ఇంటిగ్రేట్ చేసినా ఈ పవర్ జెడ్ మారదు సో మనం ఆఫ్ జెడ్ అంటే ఇది అనుకోం వన్ ప్లస్ ఇది క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జెడ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు వన్ ప్లస్ ఐ ఇన్ టు స్మాల్ ఆఫ్ జెడ్ సో ఇక్కడ వన్ ప్లస్ ఐ వన్ ప్లస్ ఐ క్యాన్సల్ ఫైనలీ మనకు ఆఫ్ జెడ్ కనుక్కోమన్నాడు కనుక్కునేసాం ఆఫ్ జెడ్ అంటే ఇది సో అది సొల్యూషన్ ఇది కొంచెం డిఫరెంట్ మిలన్ థామ్సన్ మెథడ్లో ఏంటంటే యూ మైనస్ వి ఇస్తే యూ మైనస్ వి ఇచ్చినప్పుడు ప్రాబ్లం ఎలా చేయాలి మిలన్ థామ్సన్ మెథడ్ యూజ్ చేసి అనేది ఇంపార్టెంట్ సో ఈ ప్రాబ్లమ్స్ మిలన్ థామ్సన్ మెథడ్ బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ చూసుకోమని చెప్తుంటాం ఫస్ట్ యూనిట్లో మ్యాక్సిమమ్ తగిలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ మెథడ్స్ బాగా ప్రిపేర్ అవ్వండి ఆల్రెడీ మన ఛానల్లో కాంప్లెక్స్ అనాలిసిస్ ప్లేలిస్ట్ ఉంది అది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మొత్తం కాంప్లెక్స్ అనాలిసిస్ వీడియోస్ ఉన్నాయి ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు మంచి మార్కులు తెచ్చుకోవచ్చు నాయనా ఓకేనా అది వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్